ఈరోజు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన హవిలి గణపూర్లోని ప్రధాన చౌరస్తాలో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర పోరాటంలో తన చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుడు భగత్ సింగ్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల సాయిలు, భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు పోచందర్, మన్నెరాజు, సాయి కుమార్, శ్రవణ్, శ్రీరామ్, వెంకట్ గౌడ్, నాగరాజు, సంపత్, నాగేష్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ తరఫున భగత్ సింగ్ యొక్క జయంతి కార్యక్రమాలు పెద్ద పెట్టున నిర్వహించడం జరిగింది. యువకులు ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అతని యొక్క ఆశయాలను పుంపుకొచ్చుకొని అతని అడుగుజాడలలో నడవడానికి ప్రతి యువత నడుం కట్టి భరతమాత యొక్క దాస్య శృంఖలాల నుంచి మన భారతదేశాన్ని విముక్తం చేయడానికి అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ఉరితాళ్ళను ముద్దాడి ఆయన వీర మరణం పొందడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను పుంపుకొచ్చుకొని ప్రతి భరతమాత ముద్దు బిడ్డ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇంత గొప్పగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క భారతీయ యువకుడు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై భరత్ సింగ్, జై భగత్ సింగ్, జై భగత్ సింగ్, జై భగత్ సింగ్.